గెలుపు ఓటమికి మధ్య తేడా కేవలం రెండంటే రెండు శాతం ఓట్లు తెలంగాణలో కారు జోరుకు బ్రేక్ పడటానికి హస్తం విజయానికి మధ్య ఉన్న తేడా రెండు శాతం ఓట్లే ఈ ఓట్లే గెలుపు ఓటములను శాసించాయి బీఆర్ఎస్ ను సాగనంపి కాంగ్రెస్ కు అధికారం అప్పగించాయి పెరిగిన రెండు శాతం ఓట్లతో ఇరవై ఐదు స్థానాలు ఎక్కువగా గెలవగలిగిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించింది ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ముప్పై ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఓట్లు భారీగా పెరిగాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల శాతం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం కాగా ఇప్పుడు పదకొండు శాతం పెరిగింది అదే సమయంలో బీఆర్ఎస్ కు పడిన ఓట్ల శాతం తొమ్మిది పాయింట్ ఐదు శాతం తగ్గింది గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓటింగ్ నమోదైంది గత ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ ఓట్లు కోల్పోవటం కాంగ్రెస్కే కాదు బీజేపీకి లాభించింది బీఆర్ఎస్ కోల్పోయిన ఓట్లు కాంగ్రెస్తో పాటు బీజేపీకి కూడా భారీగా పడ్డాయి అసలు ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం సీట్లు పెరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓటింగ్ రాగా ఇప్పుడు అది పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతానికి పెరిగింది పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ పై ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉన్నప్పటికీ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల పార్టీ మెరుగైన స్థితిలో ఉందని జాతీయ స్థాయిలో రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు రైతు బంధు ఆసరా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఇరవై నాలుగు గంటల కరెంటు వంటివి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి బీఆర్ఎస్కు సీట్లు తెచ్చిపెట్టాయని భావిస్తున్నారు